हाय फ्रेंड्स वेलकम टू सर्वानी चैनल टेस्टी अना ऐदु रकाल टिफिन्स प्रिपेर चेसुकोवालो ई वीडियो शेर चेस्तानंडी। मनं डैली चेसुकोने टिफिन्स बोर कोट्टिनप्पुडु मनं ई विधंगा इड्ली रुब्बुतो चेसुकुन्नट्टयिते चाला चाला टेस्टीगा उंटायंडी। मुंदुगा मनं दिब्ब रोटीनी प्रिपेर चेसुकुंदां। कड़ाईलो सरिपड़नंत आयिल वेसुकोवालंडी। आयिल वेसुकुन्न तर्वात ఆయిల్ కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకోవాలి। ఇప్పుడు ఇడ్లీ రుబ్బుని బాగా కలుపుకొని దిబ్బ రొట్టెలాగా కొంచెం మందంగా అటుని యాడ్ చేసుకోవాలండి। ఇది మందంగా వేసుకొని బాగా కాలినట్టైతే గనుక చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా అట్టుని వేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ ని యాడ్ చేసుకున్నామండి। ఆనియన్స్ ని వేయకపోయినా కూడా అట్టు చాలా బాగుంటుంది, కానీ ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే అట్టు చాలా చాలా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి। ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి అట్టు। ఈ అట్టు ఎప్పుడూ కూడా క్రిస్పీగా కాలనంత వరకు కాలనివ్వాలి। కొంచెం తెల్లగా ఉన్నట్టైతే అట్టు అనేది బాగుండదండి। బ్యాక్ సైడ్ కూడా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకొని తిప్పుకోవాలండి। ఈ అట్టుని మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవచ్చు। బ్యాక్ సైడ్ కూడా బాగా కుక్ అయిన తర్వాతనే ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలండి। సో ఎంతో టేస్టీ అయిన దిబ్బ రొట్టె రెడీ అండి। ఇది టిఫిన్ లోకి చాలా చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది। అట్టు కొబ్బరి చట్నీతో అయినా ఉల్లి చట్నీతో అయినా టొమాటో చట్నీతో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। ఎప్పుడు ఈ ఉత్తప్పం అలాగే ఇడ్లీలు తిని తిని బోర్ కొట్టినట్టైతే ఇప్పుడు అదే ఇడ్లీ రుబ్బులోకి కరివేపాకు కొన్ని పచ్చి కొబ్బరి అలాగే ఆనియన్స్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటిని పునుగులు అలాగే బాండర్స్ లాగా ఆయిల్ లోకి వేసుకోవచ్చండి। సో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి। కలుపుకున్నాక ఆయిల్ హీట్ అవనివ్వాలండి। హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పొనుగుల్లాగా వీటిని యాడ్ చేసుకున్నాము। ఈ పొనుగులు ఈవినింగ్ స్నాక్ లో కూడా చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి। ఎప్పుడు ఒకే రకం టిఫిన్స్ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా పొనుగుల్లాగా చేసుకోవచ్చండి। ఇవి హెల్తీ ఎందుకంటే మనం ఇడ్లీ రుబ్బుతోటి వీటిని చేసుకున్నాం కాబట్టి। ఇవి బాగా క్రిస్పీ అయినంత వరకు వేయించుకోవాలండి। బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి। ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలండి। మరీ సిమ్ లో పెట్టకూడదు, అలాగే హైలో పెట్టకూడదు। హైలో పెడితే లోపల ఉడకదండి, లేదా సిమ్ లో పెడితే మెత్తదనం అనేది వచ్చేస్తుంది, అంత త్వరగా వేగవు కదా। సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలండి। చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన పునుగులు। ఇవి చాలా హెల్తీ అలాగే చాలా టేస్టీగా ఉంటాయి। తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। అలాగే నెక్స్ట్ బోండాలు కూడా ఇదే పిండితోటి బోండాల లాగా వేసుకోవచ్చండి। ఈ పిండినే కొంచెం పెద్ద సైజ్ లో ఇలా బాండల్లా వేసుకుందాము। సో ఇదే ఇడ్లీ పిండిని తీసుకున్నామండి। ఇందులో కొంచెం మైదా పిండిని గాని గోధుమ పిండిని గాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి। ఇందులో ఆనియన్స్ ని యాడ్ చేసుకున్నామండి, అలాగే పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకున్నాము, అలాగే సరిపడంత salt యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా వెయిట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ గా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాండల్ లాగా యాడ్ చేసుకోవడమేనండి। కొంచెం పెద్ద సైజ్ బాండల్ లాగా యాడ్ చేసుకుంటామండి।
ఇలా చేతిలోకి పిండిని తీసుకొని రౌండ్ గా చేసుకొని బాండల్ లాగా వేసుకున్నామండి ఇది కూడా మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి మరి సిమ్ లో పెట్టినా మరి హై లో పెట్టినా బాండల్ అనేవి పాడైపోతాయి మరి హై లో పెట్టినట్టైతే లోపల ఉడకదండి అలాగే సిమ్ లో పెడితే త్వరగా వేగవు అలాగే లోపల కొంచెం మెత్తదనం అనేది వచ్చేస్తుందండి సో ఇలా బాగా వేయించుకోవాలండి ఒక సైడ్ వేగిన తర్వాత మెల్లిగా ఇంకొక సైడ్ ఆయిల్ లోకి రివర్స్ చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయినంత వరకు బాగా వేయించుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలండి బాగా కలర్ వచ్చే కదండి ఇప్పుడు ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటున్నాము ఇందులో నేను వంట సోడా యాడ్ చేయలేదండి సో మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హెల్తీగా చేసుకుంటే మంచిదని నేను వంట సోడా అది యాడ్ చేయలేదు సో ఇది నేచురల్ గా వచ్చిన కలర్ ఏనండి ఇప్పుడు నెక్స్ట్ ఇదే పిండిని మనం గారెల్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చుండి ఎప్పుడు ఒకేలాగా తినాలంటే బోర్ కొడుతుంది కదా ఒకసారి పునుగుల లాగా ఒకసారి గారెల్ లాగా ఒకసారి బాండల్ లాగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు గారెల్ లాగా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మామూలుగా మనం గారెల్ చేసుకుంటాం కదండి వాటంత టేస్టీగా ఉంటుంది వాటికంటే ఆల్మోస్ట్ ఇవే టేస్టీగా అనిపిస్తాయి మీకు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇలా గారెల్ లాగా మొత్తం ఆయిల్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత తిప్పాలి లేదంటే గనుక ఒకదానికొకటి అంటుకుంటాయి ముందు వేగినవి రివర్స్ తిప్పుకోవాలి ఇవి క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలండి ఇలా గారెలన్నీ మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఎంతో చాలా చాలా క్రిస్పీగా ఉండే గారెలు రెడీ అండి ఇవి బ్రేక్ఫాస్ట్ లోకి సూపర్ గా ఉంటాయి మనం డైలీ బయట తెచ్చుకునే గారెల కంటే ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ టిఫిన్ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలాగా అదే ఇడ్లీ రుబ్బుతో పెనం మీద ఆయిల్ యాడ్ చేసుకొని ఇడ్లీ రుబ్బుని కట్లెట్ లాగా యాడ్ చేసుకోవచ్చండి ఇది ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసిన ఇడ్లీ రుబ్బు అండి దీన్ని మనం కట్లెట్ లాగా యాడ్ చేసుకున్నాము సో ఇలా కూడా చాలా టేస్టీగా వస్తాయండి ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్ తినాలంటే బోర్ కొట్టినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలండి బాగా క్రిస్పీగా వచ్చినంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అట్లకాడుతో రివర్స్ చేసుకోవాలండి ఈ మాత్రం క్రిస్పీగా వస్తేనే ఈ కట్లెట్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇన్స్టెంట్ కుడుమిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో షేర్ చేస్తానండి ఒక కళాయి తీసుకొని అందులో ఒక గ్లాస్ నీరు పోసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి ఈ గిన్నెలోకి ఇడ్లీ రుబ్బు మొత్తం యాడ్ చేసుకున్నామండి సో ఈ షేప్ గిన్నె కాదండి మామూలుగా మనకి నచ్చిన షేప్లో ఉండే గిన్నెలోకి కానీ ఒక గ్లాస్లోకి కానీ ఇడ్లీ రుబ్బుని యాడ్ చేసుకొని ఇలా ఈ తప్పలోకి కుడుమిని పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో కుడుమి అనేది రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని
फ्रेंड्स की शेयर चेयंडी, गंट सिंबल क्लिक चेयंडी। थैंक यू।